హాయ్ హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? సారీ, కొన్ని కొన్ని కారణాల వల్ల నెక్స్ట్ వీడియో పెట్టడం లేట్ అయింది, కానీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇది కార్పెంట్రీ 3rd class. ఆల్రెడీ మీ 2 classes అయ్యాయి. ఈ క్లాస్లోని కార్పెంట్రీ టూల్స్లోని కటింగ్ టూల్స్ గురించి నేర్చుకుంటాం. ఒకసారి మిగతా వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోయింటో ఒకసారి చూడండి, అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వినండి, గ్యారంటీగా అర్థం అవుతుంది. మీకు అర్థమయ్యే విధంగా సింపుల్ టెక్నిక్స్తోని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీరు కూడా మీ వంతు సహాయంగా నా వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. కార్పెంట్రీ టూల్స్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, ఒకసారి చెప్తున్నాను, మళ్ళీ చూడండి. మార్కింగ్ అండ్ మెజరింగ్ టూల్స్, కటింగ్ టూల్స్, ప్లేనింగ్ టూల్స్, బోరింగ్ టూల్స్, స్ట్రైకింగ్ టూల్స్, హోల్డింగ్ టూల్స్ అండ్ మిషనరీ టూల్స్, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్. ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మార్కింగ్ అండ్ మెజరింగ్ టూల్స్ గురించి అన్నీ నేర్చుకున్నాము. ఈ క్లాస్లో కటింగ్ టూల్స్ గురించి నేర్చుకున్నాము. కటింగ్ టూల్స్ అంటే ఏంటి? సాస్, చిజిల్స్. ఇందులో ఇప్పుడు సా గురించి చూద్దాం. చిజిల్ ఇందులో సా అంటే ఏంటో చూద్దాం. ఏ సా ఈజ్ ఏ టూత్ కంటెంట్స్ ఆఫ్ టైట్ బ్లేడ్ వైర్ ఆర్ చైన్ విత్ ఏ హార్డ్ టూల్ ఎడ్జెస్. అంటే ఏంటి, ఒక బ్లేడ్ మీద మనకి టూత్ అన్నది ఉంటుంది, అదేంటి మెటీరియల్కి అగెనెస్ట్గా మూవ్ అవుతూ మెటీరియల్ రిమూవ్ చేసుకుంటూ కట్ అవుతుంది. అవి టీత్ అన్నది ఎలాగుంటుంది, షార్ప్ ఎడ్జెస్తో ఉంటాయి కాబట్టి మెటీరియల్ని రిమూవ్ చేసుకుంటూ మనకి మెటీరియల్ని కట్ చేస్తుంది. అందులో పార్ట్స్ ఏంటి, సా, హ్యాండిల్ ఉంటుంది. హ్యాండిల్ ఎందుకు, హోల్డింగ్ పర్పస్. నెక్స్ట్ టీత్, కటింగ్ అయి అవుతుంది కదా, టీత్ ద్వారా కట్ అవుతాయి. దానికి ఏంటి, బ్యాక్, ఫార్వర్డ్ అంటే ఫ్రంట్, అంటే ఫ్రంట్లో అని మనకి టీత్ ఉంటుంది, పైన అనేది స్లాండ్గా ఉంటుంది. హీల్, హీల్ అంటే ఏంటి, ఎడ్జ్, ఎక్కడైతే హ్యాండిల్ ఉంటుందో. నెక్స్ట్ది టాంగ్, అది ఎడ్జెస్ అన్నమాట. ఇవి మనకి డయాగ్రామ్ అన్నమాట, సాకి డయాగ్రామ్. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాస్ ఉన్నాయి. అవేంటి, రిప్సో, క్రాస్ కట్సో, పెనల్సో, థినన్ ఆర్ బ్యాక్సో, డౌటేల్సో, బౌసో, కంపన్సో, కంపస్సో, ప్యాడ్ ఆర్ కీ హోల్సో. ఇవి మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాస్. రిప్సో గురించి చూద్దాం. రిప్సో డయాగ్రామ్ ఎలాగుంటుంది, ఇందులోని దీని స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కటింగ్ అలాంగ్ ది గ్రెయిన్స్. అలాంగ్ ది గ్రెయిన్స్ కట్ చేయడానికి ఇది వాడతారు, వుడ్ పీస్ అలాంగ్ ది గ్రెయిన్స్ కట్ చేయడానికి వాడతారు. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ హై గ్రేడ్ టూల్ స్టీల్. ఇది హై గ్రేడ్ టూల్ స్టీల్తోని తయారు చేస్తారు మెటీరియల్. ఇట్ హ్యాస్ 3 to 5 teeth per 25 mm. 25 mm కి 3 to 5 teeths అని ఉంటాయి. ఇది ఏంటి అంటే, నెక్స్ట్ బ్లేడ్, అదే టీత్ అని చెప్పాను కదా, ఇది ఒకటి రైట్ సైడ్ బెండ్ అయి ఉంటే ఇంకోటి లెఫ్ట్ సైడ్ అని బెండ్ అయి ఉంటుంది. ఇది రిప్సో గురించి. నెక్స్ట్ క్రాస్ కట్ సో గురించి చూద్దాం. క్రాస్ కట్ సో అన్నది, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సో. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కటింగ్ అక్రాస్ ది గ్రెయిన్స్. అక్రాస్ ది గ్రెయిన్స్ కట్ చేయడానికి ఇది వాడతారు. ఇట్ హ్యాస్ 8 to 10 teeth per 25 mm. 25 mm కి 8 to 10 teeth ఉంటాయి. ఇది ఎలాగుంటుంది అంటే, టీత్ సెట్టింగ్ అనేది ఎలాగుంటుంది అంటే, నైఫ్స్ ఎడ్జెస్ ఉంటాయి చూసారా, ఆ నైఫ్స్ అనేది సిరీస్లో అరేంజ్ చేస్తే ఎలాగ ఉంటుందో అలాగుంటుంది. ఇది మన క్రాస్ కట్ సో గురించి. నెక్స్ట్ ప్యానల్ సో. ప్యానల్ సో అన్నది ఏంటి అంటే, ఇట్ ఈస్ లైక్ క్రాస్ కట్ సో లాగా ఉంటుంది. ఇది ఏంటి, ఇట్ హ్యాస్ 10 to 12 teeth per 25 mm. 10 to 12 teeth per 25 mm అన్నది ఉంటుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫైన్ వర్క్స్. అంటే ఫైన్ వర్క్స్, బెంచ్ వర్క్స్కి ఇది ఎక్కువ వాడతారు. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ అలాంగ్ ది గ్రెయిన్స్ అండ్ అక్రాస్ ది గ్రెయిన్స్. అలాంగ్ ది గ్రెయిన్స్కి వాడతారు, అక్రాస్ ది గ్రెయిన్స్ కూడా వాడతారు. నెక్స్ట్ టెనాన్ అండ్ బ్యాక్సో. టెనాన్ అండ్ బ్యాక్సో అనేది ఎక్కువ క్రాస్ వర్క్స్ వాడతారు. ఇది మోర్ ఫైన్ వర్క్స్కి వాడతారు. 13 teeth ఉంటాయి 25 mm కి. నెక్స్ట్ డౌటేల్సో. డౌటేల్సో అనేది, ఇది సిమిలర్ టు టెనాన్సో, కాకపోతే ఇది స్మాలర్ సైజ్ ఉంటుంది. దీని హ్యాండిల్ అనేది ఓపెన్లో ఉంటుంది. నెక్స్ట్ బౌసో. బౌసో అన్నది ఇరెగ్యులర్ షేప్స్ కర్వ్స్ కట్ చేయడానికి వాడతారు. ఇది లార్జర్ సైజ్ ఉంటుంది, 2 handles ఉంటాయి దీనికి. దాని అడ్జస్టబుల్ యాంగిల్ సెట్ చేసుకోవడానికి పైన ఒక ఫ్రేమ్ మీద
ఒక హ్యాండిల్ అన్నది ఉంటుంది, దాని లెవర్, అది దాని ద్వారా మనం యాంగిల్ సెట్ చేసుకుని ఇవన్నీ చేస్తాం. నెక్స్ట్ మనం చూడబోయేది కాపీస్. ఇది అన్నది స్మాలెస్ట్ సైజ్ ఉంటుంది. ఇది కూడా కర్వ్స్ యాంగిల్స్ కట్ చేసుకోవడానికి వాడతారు. ఈ బ్లేడ్ అన్నది స్మూత్గా స్ట్రెచబుల్గా సన్నంగా ఉంటుంది, దానివల్ల కర్వ్స్ అని ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ కాంపస్. కాంపస్ అన్నది మనం చూడడానికి నైఫ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, కాకపోతే దాని నిజ్ అన్నది టీత్స్ అన్నవి కట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇన్నర్ గ్రూవ్స్ కానీ ఏవైనా హోల్స్ ఇలాంటివి కట్ చేయడానికి ఎక్కువగా వాడతారు కాంపస్. మ్యాక్సిమమ్ సర్కిల్స్ కానీ కర్వ్స్ కానీ కట్ చేయడానికి వాడతారు. నెక్స్ట్ కీ హోల్స్. కీ హోల్స్ అన్నది ఇన్నర్ ఏరియా ఏవైనా కట్ చేయడానికి, చిన్న చిన్న పార్టికల్స్ కట్ చేయడానికి వాడతారు. ఇవి షార్ప్ ఎడ్జ్తో ఉంటుంది. ఇవి మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాస్.